కథ చెప్తా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం రాజనర్తకి అనే ఒక కథ గురించి తెలుసుకుందాం. అవంతి నగరానికి కుసుమపురానికి సంబంధాలు చాలా బాగా ఉండేవి. అవంతి రాజనర్తకి కౌముది. ఆమె రాజాజ్ఞను పురస్కరించుకొని కుసుమపురానికి వెళ్ళి అక్కడ జరిగిన ఉత్సవాల్లో నాట్యం చేసింది. ఆమె పని అయిపోయిన తర్వాత నగరానికి తిరిగి వస్తూ మార్గ మధ్యంలోని అడవుల్లో ఉన్న బందిపోట్లకు దొరికిపోయింది. కౌముది వెంట ఉన్న సైనికులు బందిపోట్లను ఎదిరించడానికి ఎంతో ప్రయత్నం చేశారు, కానీ వారి ప్రయత్నము సఫలం కాలేదు. బందిపోట్లు రాజనర్తకిని ముఠానాయకుడి దగ్గరకు తీసుకువెళ్ళారు. ఆమె ముఠానాయకుడితో, "నేనెవరిని అనుకున్నావు? అవంతి రాజనర్తకిని మీరు నన్ను బంధించారు అని మహారాజుకు తప్పక తెలుస్తుంది. ఆయన సైన్యాన్ని పంపి మిమ్మల్ని సర్వనాశనం చేస్తారు తెలుసా" అన్నది. బందిపోట్లు ఆమె మాటను నమ్మలేదు. ఏదో సాధారణ నగరవాసి అనుకున్నారు. అందులో ఒకడు, "నువ్వా రాజనర్తకివా? ఇంకా నయం, మహారాణి ననలేదు" అని హేళనగా అన్నాడు. అది విని అందరూ వెకిలి నవ్వు నవ్వారు. బందిపోట్ల ముఠానాయకుడు కూడా ఆమెతో, "సరే, నువ్వు రాజనర్తకవైతే ఏది, మా ముందు నాట్యం చేయి. నీ నాట్యం చూసిన తర్వాత నువ్వు రాజనర్తకవి అని నిరూపిస్తాం" అని అన్నాడు. "నువ్వు మా ముందు నాట్యం చెయ్యి" అన్నాడు ముఠానాయకుడు. అందుకు రాజనర్తకి పట్టరాని కోపంతో, "చీ, మీలాంటి అడవి మనుషుల ముందు నేను నాట్యం చేయడమా? నేనందుకు ససేమిరా ఒప్పుకోను. నేను నాట్యం చేసేది ఎక్కడో తెలుసా? రాజుగారి ఆస్థానాలలో మాత్రమే. నా ప్రాణం తీసినా సరే నేను ఇక్కడ నాట్యం చేయను" అని అన్నది. ఈ జవాబు వింటూనే బందిపోటు ముఠానాయకుడు ఉలిక్కిపడి, "అవును, ఈమె నిస్సందేహంగా రాజనర్తకే. వృత్తి విలువ తెలిసిన నిజమైన కళాకారిణి. ఈమెను, ఈమె వెంట వచ్చిన వారిని, వెంట వచ్చిన పరివారాన్ని సగౌరవంగా అడవిని దాటించండి" అని తన అనుచరులను ఆజ్ఞాపించాడు ముఠానాయకుడు. కథ కంచికి మనం ఇంటికి.